Hi students, welcome to RS Academy. This is Sunil. Students, every session lo manam types of accounts and what yokka debit and credit rules ni kosam detail ga chuddam. So asal manam accounts lo manam ledger cheyalana, journal cheyalana, trial balance cheyalana, asal first enni types of accounts unnai and what yokka debit and credit rules ento telusukovali. Oka vela avi teliyakunda meeru cheyali ante chaala kashtam students. So basic nunchi manam em chesina sare oka basic root nunchi vaste oka proper paddhatilo vaste meeku foundation chaala baaguntundi. స్టూడెంట్స్ సో టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ షేర్ చేయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి స్టూడెంట్స్ టాపిక్లోకి వెళ్తే అకౌంటింగ్ రూల్స్ సో సాధారణంగా ఈ డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ని ఏమంటామంటే గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటాం సో గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అని ఎందుకు అన్నామంటే ఇవి కనుక ఉంటే మీ దగ్గర ఈ రూల్స్ ఈ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ మీ దగ్గర ఉంటే కనుక మీరు ఏ టైప్ ఆఫ్ బుక్ని రికార్డ్ చేసుకోవడం చాలా ఈజీ మీకు సో మీరు ట్రయల్ బ్యాలెన్స్ చేయాలన్నా బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేయాలన్నా ఏం చేయాలన్నా అసలు ఫస్ట్ బేసిక్ే ఇవి సో అలాంటి బేసిక్స్ని మనం చూసుకుందాం అండ్ స్క్రీన్షాట్ కావాలనుకుంటే స్క్రీన్షాట్ చేసుకుని నోట్స్ కోసం ఎవరన్నా సో మనకి అసలు అకౌంట్ ఎన్ని టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి టూ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఒకటి పర్సనల్ అకౌంట్ ఇంకోటి ఇంపర్సనల్ అకౌంట్ సో స్టూడెంట్స్ మనకి అకౌంట్స్లో మొత్తం ఎన్ని అకౌంట్స్ ఉంటాయి టూ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఒకటి పర్సనల్ అకౌంట్ రెండోది ఇంపర్సనల్ అకౌంట్ సో మళ్ళీ ఇంపర్సనల్ అకౌంట్ ఇంకో టూ క్లాసిఫై చేయడం జరిగింది అది రియల్ అకౌంట్ ఇంకోటి నామినల్ అకౌంట్ సో మనకి అకౌంట్స్ టోటల్గా ఏంటి టూ టైప్స్ ఫస్ట్ టైప్ ఏంటి పర్సనల్ సో సెకండ్ టైప్ ఏంటి రెండు కలిపి ఇంపర్సనల్ సో పర్సనల్ అండ్ ఇంపర్సనల్ ఇంపర్సనల్ మళ్ళీ రెండు కింద ఏది ఒకటి రియల్ అకౌంట్ ఇంకోటి నామినల్ అకౌంట్ కింద క్లాసిఫై చేయడం జరిగింది ఒకటి రియల్ అకౌంట్ ఇంకోటి నామినల్ అకౌంట్ సో క్లియర్ అనుకుంటా సో పర్సనల్ అకౌంట్ సో పర్సనల్ అకౌంట్ అని ఏ అకౌంట్స్ పర్సనల్ అకౌంట్స్లోకి వస్తాయి ఇండివిజువల్ అకౌంట్స్ లేదా పర్సన్ సంబంధించిన అకౌంట్స్ అన్నీ కూడా మనకి పర్సనల్ అకౌంట్లోకి వస్తాయి సో కొన్నిసార్లు న్యాచురల్ పర్సన్ ఉండొచ్చు కొన్నిసార్లు ఆర్టిఫిషియల్ పర్సన్స్ ఉండొచ్చు సో ఎవరైనా ఇండివిజువల్ సంబంధించిన అకౌంట్స్ అన్ని ఇండివిజువల్ అకౌంట్స్ అన్నీ కూడా మనకి పర్సనల్ అకౌంట్లోకి వస్తాయి కొన్నిసార్లు న్యాచురల్ పర్సన్ ఉండొచ్చు కొన్నిసార్లు ఆర్టిఫిషియల్ పర్సన్ ఉండొచ్చు సో న్యాచురల్ పర్సన్ అంటే రమేష్ సీతారాము శ్యామ్ బాబు ఇలావన్నీ కూడా మనకేంటి న్యాచురల్ పర్సన్సే ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే క్యాపిటల్ అకౌంట్ డ్రాయింగ్ అకౌంట్ ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐ అకౌంట్ ఇవన్నీ కూడా ఏంటి ఇండివిజువల్ సంబంధించిన అంటే ఇండివిజువల్ అకౌంట్ ఇండివిజువల్ అంటే ఇండివిజువల్ అకౌంట్ సంబంధించింది ఇలా ఇండివిజువల్ అకౌంట్స్ అన్నీ కూడా మనకి పర్సనల్ అకౌంట్లోకి వస్తాయి సో పర్సనల్ అకౌంట్స్ న్యాచురల్ పర్సన్ ఉండొచ్చు ఆర్టిఫిషియల్ పర్సన్స్ ఉండొచ్చు న్యాచురల్ పర్సన్ ఎగ్జాంపుల్స్ ఏంటి రమేష్ అకౌంట్ అండ్ సీతా అకౌంట్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి క్యాపిటల్ అకౌంట్ డ్రాయింగ్ అకౌంట్ ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఎక్సెట్రా వాటి యొక్క రూల్స్ కోసం చూస్తే కనుక స్టూడెంట్స్ సో డెబిట్ అంటే ద రిసీవర్ క్రెడిట్ అంటే ద గివర్ ఎప్పుడైతే మనం పర్సనల్ అకౌంట్ కోసం మాట్లాడతామో అప్పుడు డెబిట్ అంటే ద రిసీవర్ రిసీవర్ కోసం మాట్లాడుతున్నట్టు క్రెడిట్ అంటే ద గివర్ సో పర్సనల్ అకౌంట్స్లో ఎప్పుడు కూడా డెబిట్ అంటే ద రిసీవర్ క్రెడిట్ అంటే ద గివర్ సో నెక్స్ట్ ఇంపర్సనల్ అకౌంట్స్ సో ఇంపర్సనల్ అకౌంట్స్లో టూ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఒకటి రియల్ అకౌంట్ ఇంకోటి నామినల్ అకౌంట్ సో రియల్ అకౌంట్ అంటే ఏంటి సో ఒక బిజినెస్ కన్సర్న్ సంబంధించి ప్రాపర్టీస్ కానీ లేదా ఎసెట్స్ కానీ రియల్ అకౌంట్స్లోకి వస్తాయి సో ఒక బిజినెస్ కన్సర్న్ సంబంధించి ప్రాపర్టీస్ ఉండొచ్చు లేదా ఎసెట్స్ ఉండొచ్చు అవన్నీ కూడా మనకి రియల్ అకౌంట్స్లోకి వస్తాయి సో ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాష్ అకౌంట్ బిల్ రిసీవబుల్ అకౌంట్ గూడ్స్ అకౌంట్ ఫర్నిచర్ అకౌంట్ ఇలాగా సో మనకి ఎసెట్స్ రెండు టాంజిబుల్ ఎసెట్ అండ్ ఇంటాంజిబుల్ ఎసెట్ ఈ రెండు ఎసెట్స్ కూడా రియల్ అకౌంట్స్లోకి వస్తాయి సో టాంజిబుల్ ఎసెట్ ఇంటాంజిబుల్ ఎసెట్ అంటే ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా టాంజిబుల్ ఎసెట్ ఇంటాంజిబుల్ ఎసెట్ అసలు ఎసెట్లో టైప్స్ ఏమున్నాయి అని ఎవరికైనా తెలియకపోతే కింద ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లింక్ ఈ వీడియో అయిన తర్వాత లింక్ క్లిక్ చేయండి ఖచ్చితంగా మీకు ఎసెట్స్ అంటే ఏంటి అండ్ దాంట్లో టాంజిబుల్ ఎసెట్ అంటే ఏంటి ఇంటాంజిబుల్ ఎసెట్ ఏంటి క్లియర్ ఐడియా అనేది వస్తుంది స్టూడెంట్స్ సో రియల్ అకౌంట్ అంటే ఒక బిజినెస్ కన్సర్న్ సంబంధించి ఎసెట్ ఉండొచ్చు ప్రాపర్టీస్ ఉండొచ్చు ఏ ఎసెట్ ఇంటాంజిబుల్ ఎసెట్ ఉండొచ్చు టాంజిబుల్ ఎసెట్ ఉండొచ్చు సో అవన్నీ కూడా రియల్ అకౌంట్స్లోకి వస్తుంది ఎగ్జాంపుల్ క్యాష్ అకౌంట్ బిల్ రిసీవబుల్ అకౌంట్ గూడ్స్ అకౌంట్ ఫర్నిచర్ అకౌంట్ సో రూల్స్ వచ్చేసరికి డెబిట్ అంటే వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ అంటే వాట్ గోస్ అవుట్
So account lo vache vanni kuda debit side and account nunchi bayat kelle vanni kuda credit side vastundi. So what are the rules enti? Debit what comes in, credit what goes out. So next, last, impersonal lo second type enti? Nominal account. So nominal account ante entante vitikantu ye shape undadu, ye concern undadu. So alanti edi kuda clarity leni accounts anaku nominal account lo vastundi, shape leni accounts anni kuda nominal accounts lo vastundi. Example entante salaries account, commission account and rent account. So salaries and commission, rent, ilanti accounts anni kuda manaki nominal accounts lo vastadi. So ikkada vachesi ante kachita nominal account lo manam maatladedi entante income, expenses, loss, gains. ఈ ఫోర్ కాన్సెప్ట్స్ వైజ్గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. నార్మల్ అకౌంట్స్ ఏమొస్తుంది? ఆల్ ట్రాన్సాక్షన్ కన్సర్న్ విత్ ఇన్కమ్, గెయిన్స్, ఎక్స్పెన్సెస్, లాసెస్ సంబంధించి నార్మల్ అకౌంట్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. సో దీని యొక్క రూల్స్ ఏంటంటే డెబిట్లో వచ్చేసి అన్ని ఎక్స్పెన్సెస్, లాసెస్, అన్ని ఖర్చులు, నష్టాలకు సంబంధించి మన డెబిట్లో వస్తుంది. అండ్ క్రెడిట్లో వచ్చేసరికి ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ప్రతి ఇన్కమ్ అండ్ గెయిన్, సో మనకు వచ్చే రాబడి ఉండొచ్చు లేదా లాభం ఉండొచ్చు, అన్నీ కూడా మనకి క్రెడిట్లోకి వస్తుంది. అదే డెబిట్లో వచ్చేసరికి ఖర్చులు, నష్టాలు. సో క్లియర్ అనుకుంటా. సో మళ్ళీ ఒకసారి చూద్దాం క్లియర్గా. మనం పర్సనల్ అకౌంట్లో డెబిట్ అంటే ద రిసీవర్, క్రెడిట్ అంటే ద గివర్. అదే మనం రియల్ అకౌంట్లో చూసుకుంటే డెబిట్ అంటే వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ అంటే వాట్ గోస్ అవుట్. అదే నామినల్ అకౌంట్ కోసం మాట్లాడేటప్పుడు ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాస్ ఏమో డెబిట్లో వస్తాయి, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఏమో క్రెడిట్లోకి వస్తాయి. క్లియర్ అనుకుంటా స్టూడెంట్స్. సో మనకి అకౌంట్స్ టూ టైప్స్, ఒకటి పర్సనల్, రెండోది ఇంపర్సనల్. పర్సనల్ అకౌంట్లో పర్సన్స్, ఇండివిజువల్ కోసం మాట్లాడతాము, అది న్యాచురల్ పర్సన్ అనొచ్చు, ఆర్టిఫిషియల్ పర్సన్ అనొచ్చు. ఇంపర్సనల్ అకౌంట్స్ టూ టైప్స్, ఒకటి మనకి రియల్ అకౌంట్, ఇంకోటి నార్మల్ అకౌంట్. రియల్ అకౌంట్లో ఎవరి కోసం మాట్లాడతాం? ఎస్టేట్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ బిజినెస్ కన్సర్న్. అదే నార్మల్ అకౌంట్స్ అంటే ఎటువంటి షేప్ లేనివన్నీ కూడా, అంటే ఇన్కమ్స్, గెయిన్స్, ఎక్స్పెన్సెస్, లాసెస్ ఇవన్నీ కూడా మనం నార్మల్ అకౌంట్లోకి వస్తాయి. సో స్టూడెంట్స్, మీకు ఈ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ మీద మంచి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ నాకు చాలా వాల్యుబుల్, ఖచ్చితంగా వాటికి సంబంధించి మీకు వీడియోస్ మేము అందించడానికి మా లెవెల్ ట్రై చేస్తాం స్టూడెంట్స్. సో డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.